రాష్ట్ర ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, ఈసారి ఆలోచించి ఓటు వేయండి. మరొకసారి చంద్రబాబు మోసాలకు, కుట్రలకు, ఆయన అబద్ధ హామీలకు పడిపోయాము అంటే రాష్ట్ర భవిష్యత్తును ఈసారి లోకేష్ చేతిలో తాకట్టు పెట్టినట్టే. మనం చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన ప్రచారంలో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తేనా అనిపిస్తుంది. 60 ఏళ్ల పాటు హైదరాబాద్ కోసం పనిచేస్తున్నా అంటున్నారు, అలాగే 60 ఏళ్ల కోసం హైదరాబాద్ కోసం కష్టపడాలంటే ఆయన 70 ఏళ్ల వయసు అంటే 10 ఏళ్ల నుంచి ఆయన హైదరాబాద్ కోసం కష్టపడుతున్నాడు అని చెప్పి మనం అనుకోవాలా? ఆయన కట్టిన 2 బిల్డింగ్లే హైదరాబాద్ అభివృద్ధి అనుకుంటే ఇంకా మనం చేసేది ఏం లేదు. ఆయన నేను అమరావతిని సింగపూర్ చేస్తాను, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాను, అమరావతిలో 5 ఏళ్ల పాటు మనం ఆయనకు అవకాశం ఇస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ అనే పేరుతో ఒక బ్రిక్ కూడా వేయను ఆయన, అసలు 4 కిలోమీటర్లు లేని దుర్గగుడి ఫ్లైఓవర్ని కట్టలేను ఆయన, సింగపూర్ని చేస్తాను, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాను అంటే మనం నమ్మి ఆయన అబద్ధపు మాటలకి నమ్మి మనం పడిపోయి మళ్ళీ ఆయనకు ఓటేస్తామని భ్రమలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయన మాటలు ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. జగన్ వస్తే రాష్ట్రం మారణ హోమం అవుతుంది, ఇలాంటి పిచ్చి మాటలు జనాల్ని జనాల్ని కావాలని రెచ్చగొట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని ట్రై చేస్తున్నట్టుగా ఉంది. జగన్ వస్తే మారణ హోమం అవుతుంది అంటే ఒక్కటంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్పమనండి, జగన్ గారు ఆయన మీద సొంతగా ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే ఎంత హుందాగా వ్యవహరించారు. దాడి జరిగిన టైంలో ఒక్కరంటే ఒక్కళ్ళైనా సరే వేరే దాడులకు ఏమైనా పాల్పడినట్టుగా మీ దగ్గర ఏమైనా ఉందా? మీరు ప్రతిసారి కడప రౌడీలు వచ్చి అది చేశారు, పులివెందులు గుండాలు వచ్చి ఇది చేశారు అని చెప్తున్నారు. ఒక్కటంటే ఒకళ్ళు మీ ఎన్ని సిట్లు వేశారు దాని మీద? మీ ఒక్క సిట్ అయినా ప్రూవ్ చేయగలిగిందా అది? అలాంటి జగన్ గారి మీద ఎందుకు ఇలాంటి బురద చెల్లే మాటలు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ అడిగేది, ఈసారి కోరుకునేది ఒకటే, జగన్ గారు వస్తేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. 5 ఏళ్ల పాటు 5 ఏళ్లలో 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నాడు, అయినా రాష్ట్రంలో కొంచెం కూడా అభివృద్ధి చేయలేదు. ఆయన అభివృద్ధి ఏంటో ఆయన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి, ఆయన ఏమి చేయలేదని ఆయనకు కూడా తెలుసు. జగన్ గారు వస్తేనే ఈసారి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మనకు ప్రత్యేక హోదా వస్తుంది. చంద్రబాబు నాయుడు పుత్ర వాత్సల్యంతోనే నడుస్తున్నాడు, ఈసారి ఆయన గెలిస్తే మాత్రం లోకేషన్ తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెడతాడు, ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా భ్రష్ట్ పట్టిస్తాడు. ఆలోచించండి, ఈసారి మాత్రం జగన్ గారికి అండగా ఉందాం, ఆయన్నే ఆశీర్వదిద్దాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.